సహోదరులారా, ఈ మధ్య సమయంలో మన యొక్క విశ్వాస జీవితాలు పరిశుద్ధత కొరకు కొంతమంది లంచాలు తీసుకుంటారు కదా, కొంతమంది లంచాలు, అపవిత్రత కదా అది, మోసాలు, అన్యాయాలు. దేవుని పిల్లలు ఓ జాగ్రత్తగా ఉండాలా. నేను అనంతపురంలో ఉన్నప్పుడు పోలీస్ ఆయన ఉండేది, అతడు యేసు ప్రభు నమ్మకముతో అన్నీ సంపాదించుకున్నాడు. కంచాలు ఏది కొన్నా లంచంతో కూడినటువంటి పెద్ద ఆ దినాల్లో పెద్ద జీతాలు ఉండేవి కదా, వాడు ఏది కొన్నా లంచంతో కొన్నాను అన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, బాప్తిసం తీసుకున్న దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ గ్లాసుతో నీళ్లు దాచుంటే ఇది కూడా అన్యాయ సొత్తి అని, కూడా ప్లేటులో భోజనం చేస్తుంటే ఇది అన్యాయ సొత్తి అని, కూడా నువ్వు తినేది కూడా అన్యాయ సొత్తి అని తట్టుకోలేకపోయినాడు. భార్య చెప్తే ఒప్పుకుంటుందో లేదో. ఒకరోజు భార్య హాయిగా నిద్రపో రాత్రి లేచినాడు, మొత్తం రెండు సంచులు తీసుకున్నాడు. ఎక్కడెక్కడ అన్యాయంగా కొన్నాడు వాటన్నిటి తీసుకున్న సంచులు లేచి పక్కనే పెద్ద బావి ఉంది, సంచులకు మూట కట్టి రెండు పట్టుకెళ్ళి ఆ బావిలో పడేసుకుని హాయిగా అప్పుడు నిద్ర పట్టింది. భార్య లేచి అదేదయ్యా ఇదేదయ్యా అంటే అవి వెళ్ళినాయిలే అని చెప్పాడు. అంటే అవి ఉన్నంత కాలం ఏమి లేదు నాకు జీవితంలో గ్రహించాం. కొంత నష్టము, ఏమేమి లాభము క్రీస్తు కొరకు ఏం చేస్తున్నాడు? నష్టం పెంటతో చెప్తాం కానీ చేయాలి కదా, అందరం చెప్పాం పెంటతో సమానం కదా, బట్ వీ కాంట్ డూ దాట్ కదా, అనేకసార్లు చేయలేము. పడసేయి కాని వస్తువులు నిషిద్ధమైనవి, అపవిత్రమైనవి, అన్యాయమైనవి, అన్యాయ సొత్తు నాకు అసహ్యం అంటాడు. ఇంట్లో పెట్టుకోకండి, ఇంట్లో పెట్టుకోకండి, తీసి తెచ్చుకోకండి, అపవిత్రంగా ఎంచండి. నువ్వు పరిశుద్ధమైనటువంటి వ్యక్తివి కనుక దీంట్లో ఏది కూడా అపవిత్రమైంది నీ జీవితంలో ఉండకూడదు. కనుకనే వాళ్ళని శ్రమల ద్వారా ఏం చేసినాడండి, పరిశుద్ధతలోనికి, శ్రమలు పరిశుద్ధత, ఇది మన జీవితంలో నేర్చుకోవాలి.